కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద అన్ని రకాల వస్తువులతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి సుముఖతను వ్యక్తం చేసినట్లు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు. ఐరాల మండలం అంగరంపల్లి ప్రభుత్వ పాఠశాలలో బెంగళూరు వైదేహి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ ను ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్యే ఎంఎస్ బాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎస్ బాబు మాట్లాడుతూ, ప్రపంచ దేశాల్లో పేరు పొందిన కాణిపాకం వినాయక స్వామి వారిని దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని ఆలయం వద్ద ఆసుపత్రి అవసరమని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. అలాగే 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అందులో ఆసుపత్రి నిర్మాణం విషయం కూడా ప్రతిపాదనకు వచ్చిందన్నారు. వైదేహి ఆసుపత్రి యాజమాన్యం ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ మెగా హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీరందరూ, ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తుండే కరోనాలో వస్తున్నది, ఎక్కువ మన కాయలాలు వస్తున్నది. మీరు ఎప్పుడూ డాక్టర్ దగ్గర చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మన జాగ్రత్తకు వస్తే ఇక్కడే అన్ని విధాలు చెక్ చేసుకొని మీ ఆరోగ్యం బాగుండాలన్నది మేమందరూ కూడా ఈ లీడర్లు నాయకులంతా కలుసుకొని మన ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి వైద్య హాస్పిటల్ వాళ్ళు వచ్చినారు. వచ్చినప్పుడు మేము ఏం చెప్పినామంటే, మాకు మా ప్రజలు కూడా చాలా ఇబ్బంది ఉన్నది, మీరు ఇక్కడ అన్ని చెక్ చేసుకొని మీకు ఏదైనా కాయలాలు ఏదైనా కొన్ని మనకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళే తొడుగు పోసి హాస్పిటల్లో మీకు అన్ని విధాలు చెక్ పనిచేసి పంపించడానికి రెడీగా ఉన్నారమ్మా. భయపడంత అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి, అన్ని విధాలు చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పటికప్పుడే వాళ్ళు వేసిన తొడుగు పోసి అన్ని విధాలు మీకు ప్రాబ్లం చేసాలని చేస్తే రెడీగా ఉన్నారు. మన కాణిపాక ఆలయానికి సంబంధించింది, మొన్న కూడా నేను టీడీటీతో మాట్లాడి మన వైవేసి ప్రెడ్ గారితో మాట్లాడేటప్పుడు కంపల్సరీ ఏదైనా హాస్పిటల్ కూడా మేము నిర్ణయిస్తామని చెప్పి కూడా మాట్లాడిచ్చినారు. మన కాణిపాకానికి సంబంధించింది భక్తులు వస్తుంటారు. ఇక్కడ చూస్తామండి, దేశమంతా కూడా కాణిపాక అంటే ఒక సత్యమైన దేవుడు, వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి. ఇక్కడ ఈ టైంలో చూస్తుంటే కరోనా ఎక్కువ మనకు ప్రవేశించి పెడుతున్నది. అటువంటి దాంట్లో కూడా మేము ఒక హాస్పిటల్ కూడా కట్టేదానికి కూడా మేము మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము మాట్లాడి దాన్ని తెలియజేసినాము. దాన్ని కూడా వాళ్ళు ఆదర్శించినారు. ఆల్మోస్ట్ నేను మొన్న ఒక 2 వీక్ పోయినప్పుడు కూడా మనకు 100 కోట్ల వరకు కూడా అడిగితే అటువంటి దాన్ని కూడా మీకు ఏదైనా ఇంపార్టెంట్ కాలంలో మీరు పెట్టండి, మేము చేస్తాం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మన పెద్దడి గారి ఆదేశంలో నేను మాట్లాడి దాని మీద కూడా నేను ఫోకస్ చేసి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము మెగా వైదిక హాస్పిటల్ వారు మంచి ఒక క్యాంప్ పెట్టు మెడికల్ క్యాంప్ పెట్టున్నారు. దాంట్లో భాగంగా మన ప్రజలు అందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలనేది ఆ ఒక హాస్పిటల్ ఒక నిర్ణయం చేసుకున్నారు. ఈ ఒక కార్యక్రమానికి మన అందరూ కూడా సరి కోఆపరేట్ చేసి ప్రజలందరూ కూడా ఇక రమ్మని, ప్రతి ఒక్కరు కూడా ఉచిత వైద్యం ఆరోగ్య శ్రీ నుంచి మనకు ఉచిత వైద్యం చేస్తారని కూడా వాళ్ళు తెలియజేశారు. మనకి ఈరోజు చూస్తున్నాము కరోనా వచ్చి చాలామంది భయపడి హాస్పిటల్కి పోకుండా వాళ్ళు మనం పేద వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉంటారు. ఎందుకంటే మనం చూస్తామంటే అవి హాస్పిటల్కి పోతే కరోనా వస్తుందో మాకు ఏదైనా చెకప్ చేసి ఏదైనా భయపడి చాలామంది ఇంట్లో నుంచి ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ధైర్యంగా చెప్పి ఇది కరోనాకు సంబంధించింది కాదు, ఇది వచ్చి ఒక మన గుండు నొప్పి ఉండొచ్చు, మనకు వేరే జబ్బు ఉండొచ్చు, అటువంటి కార్యక్రమం చేసి మనకు మంచి ఉచిత వైద్య చేయాలనేది కూడా వాళ్ళు మనకు ముందు వచ్చిన వైద్య హాస్పిటల్ వాళ్ళు. ఎందుకంటే ఈ రోజులో మనకు హాస్పిటల్ మనకి ఇక్కడ ఫెసిలిటీ అంత పెద్దగా లేదు. ఇప్పుడు చూస్తున్న తిరుపతి లేదంటే ఇట్లా సీఎంసి పోవాలా, కానీ చిత్తూరులో వచ్చేసి మనకు అంత హాస్పిటల్ సౌకర్యం తక్కువ ఉండదు. వచ్చేసి దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉచిత వైద్యం చేయాలా, మన 3 మండలానికి సంబంధించిన ప్రజలకి మంచి చేయాలనేది కూడా వాళ్ళ ఆలోచన వచ్చింది. గతంలో మనకి ఇక్కడ మన చిత్తూరు జిల్లా సంబంధించిన మనకు ఆదివాసి నాయుడు గారు మనకి ఎంపీగా ఉన్నారు. అటువంటి ఒక హాస్పిటల్ ఆయన ముందు వచ్చి ఆయన ఆ యొక్క దృశ్యంలో వచ్చి ఒక వాళ్ళు ఒక మేనేజ్మెంట్తో మాట్లాడి ఈరోజు మనకు అన్ని విధాలు సౌకర్యంగా మేము ఉండి చేస్తాము, అన్ని యొక్క వ్యాధులకు కూడా మేము దగ్గర ఉండి చేస్తాము అని ఒక మాతో మాట్లాడి ఈరోజు మన నాయకులతో కూడా అందరితో కలిసి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ని ప్రారంభం చేస్తున్నాము.